శవంగా వస్తాననుకున్నావు కదూ, ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా. నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను, కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక. ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ, హర హర శివుని ఆత్మస్వరూపం పావన గిరి క్షేత్రం, హరవు నమ శివాయ. పుర హర శంకర హృదయేశ్వర ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో, ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో, ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్, మాటరేంటో చెప్పు. పులినోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది, ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. నేనున్నాను కదా డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య, అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మా తులసి, మా తులసి, ఏమైందమ్మా? మా తులసి, నరసింహం. నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. తులసి, నీకేం కాదు, నేనున్నాను. తులసి, ఏంటి హరి ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆదికేశవుల కొడుకు నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది. నరసింహం అంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్, సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు. ఆ నమ్మకంతో వచ్చాను సార్, థ్యాంక్ యూ. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి?
మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది. ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకండా బాబు గారిని దున్నేమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం. చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చి వాడు ఆగమేఘాల మీద వడగాల్లో దూసుకొచ్చేస్తున్నాడండి. ఎవర్రా? హరిబాబు. అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి. వద్దు, నేను చంపద్దు, నేను దండం పెడతాను. వద్దు, నరసింహ. మర్యాదగా తప్పుకోండి. నేను తప్పుకో, మా హరిబాబుని తీసుకుని స్టేట్మెంట్ కాదు కదా, ఈ గేటు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలని ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు తీస్తాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. చెప్పన్నా, నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాణి తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా? బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్న చెప్పింది వాళ్లే బాబు. బాబాయ్, బాబాయ్.
ఎందుకమ్మా నాన్న చంపింది ఆది కేశవులేనమ్మా నా మాట విను ఇది సమయం కాదు మన గురించి వెళ్ళిపోవాలి అరే నా మాట మీద దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా నా కోసం అమ్మా వాడు నాన్న చంపాడు బాబు బాబు మీరు అమ్మగారు బతకాలి బాబు ఇక మీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా అలా మాట్లాడకు బాబాయ్ 100 తలకాయలు తెగ నరికైనా ఆదికేశవులు అంతం చూస్తా తప్పకుండా ఆలోచిస్తు బాబు ముందు అమ్మగారు తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు నీ దండం పెడతాను అమ్మగారు తీసుకెళ్ళి చెప్పం తీసుకెళ్ళకపోతే ఇవ్వరు జనమే కాదా తీసుకెళ్ళి బాబు బాబు తీసుకెళ్ళి బాబు